వీడి టీవీ ఒకటి ఎప్పుడు డబుల్ ఇమేజ్ వస్తుంది, వీడేమో రిపేర్ చేయించావడం. అరే అంజీ, కొంచెం ఐస్ క్రీమ్ తీసుకురారా. ఐస్ క్రీమా? ఎందుకు? మొహానికి ఫేస్ ప్యాక్ లా రాసుకుని పడుకుంటే ఫ్రెష్ గా ఉంటుందని. చీమలు కుడుతూ రాత్రంతా మంకీలా అటు ఇటు లీప్ చేస్తుంటే సూపర్ ఫ్రెష్ గా ఉంటుందా? చీకటి పడ్డాకైనా స్టూపిడ్ క్వశ్చన్స్, సుత్తి జోకులు మాను. డిన్నర్ చేశాక ఐస్ క్రీమ్ తింటే ఒక టేస్ట్, ఒక స్టైల్ ఉంటది. వెంటనే రెండు కప్పులు వేసుకుని న్యూస్ క్లిప్పింగ్స్ చూడడానికి తగలాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరిగిన వేడుకల కవరేజెస్. ఈరోజు చైనీస్ న్యూ ఇయర్. ఈ సందర్భంగా చైనా దేశాధ్యక్షుడు ప్రజలకు జనవరి 21 చైనీస్ న్యూ ఇయర్ చేశారు. అక్కడ సూర్యోదయం ముందై కొత్త సంవత్సరం లేట్ అవుతుందా? ఫన్నీ కంట్రీ. చైనీయులు ప్రతి సంవత్సరానికి ఒక జంతువు పేరును పెట్టి వ్యవహరిస్తుంటారు. ఈ కొత్త సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ ది మంకీగా పరిగణిస్తూ ఇది లీప్ ఇయర్ గనక మరీ అదృష్టంగా భావిస్తున్నారు. అంటే అంజనామ సంవత్సరం అనమాట. అరే అరే, చైనా వాళ్ళు లీప్ ఇయర్ మొత్తానికి నీ పేరే పెట్టేశారా? ఏంట్రదే, ఇవాళంతా నన్ను చిత్రంగా చికెన్ వచ్చేస్తున్నావు. పొద్దున్నేమో ఇడ్లీలో అల్లం చట్నీ నూరకుండా చికెన్ చట్నీ నూరావు. మధ్యాహ్నం లంచ్కేమో చికెన్ పప్పు, చికెన్ సాంబారు, చికెన్ మజ్జిగ పులుసు. రాత్రేమో చికెన్ పులిహార, చికెన్ దద్దోజనం. ఇప్పుడేమో చికెన్ ఐస్ క్రీమ్. ఏంట్రాయితే చికెన్ వ్రతం ఏమైనా పూనేవా? అసలు పక్షివాతం ఏంట్రా బాబు? ఏం చేయమంటావురా, 2 రోజుల నుంచి కోడి ఐటమ్ ఏదీ కదలట్లేదు, హోల్సేల్ గా మిగిలిపోతున్నాయి. అందుకని రెగ్యులర్ గా నాకు రుబ్బుతున్నావా? బర్డ్ ఫ్లూ వల్ల రోజురోజుకి క్షతగాత్రుల సంఖ్య పెరుగుతూ ఉంది. చైనాలో 156 మంది, కొరియాలో 205 మంది, బంగ్లాదేశ్లో 120 మంది మరణించినట్టుగా తెలిసింది. ఇది కోళ్ల ద్వారా సంక్రమిస్తుందని కనుగొన్నారు. దీంతో ఆయా దేశాల్లో పౌల్ట్రీ ఇండస్ట్రీని, మన దేశంలో ఎటువంటి ముప్పు లేదని, ఎవరికి ఏమీ కాలేదని, ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని ఆరోగ్య శాఖ హామీ ఇస్తున్నారు. ఇప్పుడు చైనాలో బర్డ్ ఫ్లూ బాధితుల కుటుంబాలతో మా ప్రతినిధి ఇంటర్వ్యూ. చింగ్చాంగ్ చింగ్ చింగ్చాంగ్ చా, చంగలీ చూపుని చాపిచా. ఇప్పటికైనా టీవీ రిపేర్ చేయించావరా? చూడు, డబుల్ ఇమేజ్ అలా ట్రిపుల్ ఇమేజ్ కూర్చుంది. చాంగ్లీ కమింగ్. ఇదే క్లియర్ గా వస్తున్నట్టుందే. ఎక్స్క్యూజ్ మీ సార్, రాత్రివేళ వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు మన్నించాలి. ఈయన షేక్ విలాయత్ ఫ్రమ్ బంగ్లాదేశ్, ఆయన చాంగ్లీ ఫ్రమ్ చైనా, ఈయన పార్క్ సుయాంగ్ ఫ్రమ్ కొరియా. వీళ్ళు పౌల్ట్రీ ఫార్మర్స్. వాళ్ళ దేశంలో పక్షి సంక్షోభం వల్ల క్షతగాత్రులయ్యారు. వీళ్ళకి కోళ్ల పెంపకం తప్ప మరో వ్యాపారం తెలియదు. అక్కడ అది కొనసాగించడం నిషేధం కనుక ఇక్కడికొచ్చి చీకోబా చికెన్ ఫార్మ్స్ రన్ చేస్తున్నారు. చాకోబారా? కాదు సార్, చీకోబా. చైనా, కొరియా, బంగ్లాదేశ్. కానీ ఆ వ్యాధి ఇక్కడ వ్యాపించబోయినా అనుమానం మాత్రం ఆవహించింది. అవును, ఆ ఎఫెక్ట్ మాకు కొట్టింది. ఎంత రుచిగా చేసినా ప్రతి బుట్ట మిగిలిపోతున్నాయి. అవి నా కడుపులో ఫిల్అప్ అయిపోతున్నాయి. అందుకే చికెన్ సేల్స్ పెంచడానికి మీరు స్పెషల్ ప్రమోషన్ చేయాలి. అందుకండగా మేము మార్కెట్ రేటు కంటే 4 రెట్లు తక్కువ రేటుకి చికెన్ సప్లై చేస్తాం. అంటే 40 రూపాయల చికెన్ 10 రూపాయలకే ఇచ్చేస్తారా? మీకు లాస్ కదా. చింగ్చాంగ్ చింగ్ 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 చునారే చునా చింగ్ చింగ్ చునా. మీరు చెప్పింది కరెక్ట్ గా వినబడుతుంది, మీరు చెప్పింది క్లియర్ గా వినబడుతుంది, మీరు చెప్తే ష్యూర్ గా అర్థమవుతుంది. మా దేశంలో ఫ్రీగా ఇచ్చినా తీసుకోవట్లేదు, దానికంటే ఇది బెటర్ కదా అంటున్నారు సార్. ఇది నేను గెస్ చేసిన మీనింగే. అంతేకాదు, మీరేదైనా స్కీమ్ పెట్టి గిఫ్ట్లు ఇచ్చి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసినా దానికి కూడా మా సపోర్ట్ కొంతవరకు ఉంటుంది. మీరా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలే గాని నన్నెవ్వరూ పట్టుకోలేరు. ఇది స్కీముల నిలయం, మీరేం వర్రీ అవ్వకుండా రేపే 50 చికెన్ పంపించండి. 50? అమ్మో, నేను ప్లాన్ వేస్తే చికెన్ ఫ్లూ కాదు, చికెన్ ఫ్లై. 70 ఎగిరిపోతాయి మీ బర్డ్స్ అన్ని. థ్యాంక్ యూ సార్. Ah.
అండపిండ బ్రహ్మాండమైన ఐడియా ఉద్భవించింది. ఒక కోడి ఎన్నో గుడ్లు పెట్టినట్టే ఒక భోజనం ఎన్నో భోజనాలు పెడుతుంది. అంటే ప్లేట్ ని గంప కింద పెడతావా? షూర్. ఈ చిన్న కాన్సెప్ట్ తో వందల మందిని అట్రాక్ట్ చేయొచ్చు. ప్రతి చికెన్ ఐటమ్ తో ఒక కూపన్ ఇస్తాం. సాస్ బదులా? అబ్బా, పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే వరకు ఆగవే, ఇంటరప్ట్ చేయకుండా విను. సో నేటి నుంచి గ్రాండ్ చికెన్ మేళా. 100 చికెన్ ఐటమ్స్, రకరకాల కోడి, పకోడి, చకోడి, ములక్కోడి. ములక్కోడా? ఎస్, ములక్కాడ వేసిన కోడి. అసలు కొన్నాళ్ళు ఇది అమృత విలాస్ కాదు, కోడి విలాస్గా మార్చేద్దాం. అలాగే మెల్లగా నీ పేరుకు మార్చేసుకో, కోతి విలాస్ అని. ఎలాగో ఈర్ ఆఫ్ ది మంకీ కదా. నువ్వు సీరియస్నెస్ అండ్ బిజినెస్ సెన్స్ నేర్చుకోవాలి. లెట్ అస్ గో టు వర్క్. ఆ సర్వంగడ ఎక్కడ తెచ్చాడో చూడు. చికెన్ ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టాలి. సరే. రై, నువ్వు ఇక్కడేం చేస్తున్నా? నేటి నుండి ఆహార పట్టికలో గొప్ప మార్పు. నో చికెన్ మటన్ ఫిష్ ఎగ్, ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్ దిస్ మంత్. రై, అక్కడ అంచిగాడు 1000 కోళ్లను బలి ఇవ్వడానికి కంకణం కట్టుకుంటే నువ్వు మమ్మల్ని బలి ఇవ్వడానికి డిసైడ్ అయ్యావా? ఇంకా లేదు సార్. వాడు ఇంకా లేదా? రై రై రై, నువ్వేం మాట్లాడతావో అర్థమై చావదు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు కూడా అర్థం కావట్లేదు. అక్కడ చికెన్ తో చిందులేస్తుంటే నువ్వు ఈ వెజిటేరియన్ వేషాలు ఏంట్రా వెధవా? అంజీ సార్ వాడే కదా 7 రోజుల నుంచి ప్రతి వారం చికెన్ మిగులుతుందని కంప్లైంట్ చేసింది. వారం నుంచి ప్రతిరోజురా? అందుకే జాస్తిగా ఈ ఆలోచన చేస్తే ఒక మాసం మనం నో మాంసం, అంటే ఎక్స్ట్రా కస్టమర్స్ తో హోటల్ మూసింగ్. మూసింగా? అదే ఫుల్ సార్ వాడు. ప్లేస్ లేక గేట్స్ మూసింగ్. నువ్వు కాసేపు నోరు మూసింగ్. ఈ బోర్డుతో రావాల్సిన కస్టమర్స్ రారు, వచ్చిన వాళ్ళు ముక్కు మూసుకుని పారిపోతారు. అంటే చికెన్ సర్వీస్ ఉంటుందా? చికెన్ సర్వీసే ఉంటుంది, మిగలకుండా సేల్ అవుతుంది. ప్రతి ఐటెంతో ఒక కూపన్, 15 డ్రా తీస్తాం. గెలిచిన వాళ్ళ ఫ్యామిలీకి సంవత్సరం వరకు ప్రతి సండే ఆల్ మీల్స్ ఫ్రీ. ఇది నా ఐడియా కన్నా జాస్తి ఉందే. జాస్తే ఇప్పుడు నువ్వు దీన్ని ఏం చేస్తావు? స్వల్ప కరెక్షన్. ఎన్నా? ఎన్న వెల్కమ్ వెల్కమ్. ఈ చికెన్ మేళాకి మీరే మా ఫస్ట్ కస్టమర్స్. మీ బెస్ట్ కస్టమర్స్ కూడా. ఈ మేళాలో స్పెషల్ ఏంటి? ఎవ్రీథింగ్. ఏ చికెన్ ఐటమ్ అయినా ఓన్లీ 10 రూపీస్ పర్ ప్లేట్. దానికి తోడు ప్రతి ఐటమ్తో ఒక లక్కీ కూపన్. ఈ లక్కీ డ్రా నిజంగా తీస్తారా? మీకు అనుమానం అనవసరం. అమృత్ విలాస్ న్యాయానికి పెట్టింది పేరు. ఒకవేళ యాజ్ యూజువల్ మాకు నష్టం వచ్చినా మా నిజాయితీని మాత్రం బయటికి పోనివ్వం. ఓకే, అటాక్! చికెన్ 65, చికెన్ 75, చికెన్ 85. 3 ఐటెంలు, అంటే 3 కూపన్లు. చికెన్ 95, చికెన్ 105, చికెన్ 115. చికెన్ 125, చికెన్ 135, చికెన్ 145. చికెన్ 5. ఏంటి, ఓన్లీ చికెన్ 5? ఎనీ చికెన్ ఐటమ్ 5 ప్లేట్లు. రే, చిక్కబావాళ్ళకి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా 100, రేపు 150 కోళ్లు పంపించమను. 100 ప్లస్ 150? ఏంట్రా, వివిఎస్ లక్ష్మణ్కి రన్స్ ఆర్డర్ ఇచ్చినంత ఈజీగా చెప్తున్నావు? మరి బిజినెస్ అంత ఫాస్ట్గా ఉంది. బిజినెస్ ఫాస్ట్గా ఉంటే ఇక్కడేం చేస్తున్నావు? కిచెన్లోకి వెళ్ళి వంట చెయ్యి. దేంతో? అక్కడ చికెన్ అయిపోయింది. పది ఇంటూ 800, 10 ఇంటూ 1000, 10 ఇంటూ 1000. మాకు తెలుసు.
అబ్బా, ఇంత గ్రాండ్గా సక్సెస్ అవుతుంది అనుకోలేదు. జనం ఏంటరా అలా విరగబడి తిన్నారు? ఆ సూమా ఫ్యామిలీ అయితే మరీను ఓ చిన్న సైజ్ దేశాన్ని కరువు వచ్చేదాకా తినేయగలరు. అదే ఐడియా బలం. ఎస్, ఇవాళకి 40,000 లాభం, రేపు 10,000 రావచ్చురా. గ్రేట్, ఇన్నాళ్ళకో ప్లాను సక్సెస్ఫుల్ గా చేశాం. రేపే లక్కీ డ్రా తీసి విజయ భేరి మోగిద్దాం. నో, రేపు డ్రా తీయడానికి వీల్లేదు. అదేంట్రా, అన్ని అనౌన్స్మెంట్లు చేసాం, కూపన్లు ఇచ్చేసాం, డ్రా లేదంటే తంటారు. తింటారు, ఇంకా ఇంకా విరగబడి తింటారు. పబ్లిక్ డిమాండ్ కోసం మనం లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేసామని చెప్తాం, బిజినెస్ పెరుగుతుంది. కానీ మనం ఇవ్వాల్సిన ప్రైజ్ మాత్రం పెరగదు. దట్ మీన్స్ మోర్ లాభం. అంటే మోర్ టర్నోవర్, లెస్ కాస్ట్. కరెక్ట్. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ బిజినెస్. చూడు, ప్రతి స్కీమ్ కి లాస్ట్ డేట్ పొడిగించాలి, సేల్స్ సాగదీయాలి, లాభాలు పెంచాలి. ఇప్పటికే ఒప్పుకుంటావా నాకు బిజినెస్ సెన్స్ ఉందని? ఈ లాస్ట్ డేట్ ఎక్స్టెన్షన్ ఐడియాతో నీ బ్రెయిన్ ఎక్స్పాండ్ అయిందిరా. మళ్ళీ కూపన్లు కరపత్రాలు వేద్దాం. రైట్. యా, అంటే మీరు లక్కీ డ్రా మొదలెట్టడం, అది పోస్ట్ పోన్ చేయడం కూడా జరిగిపోయిందన్నమాట. నాకు తెలియకుండానే నా ఇంట్లో చాలా చాలా జరిగిపోతున్నాయి. ఏదో పొట్టకూటి కోసం కోటి స్కీములు వేయాలి సార్. వరే అరవ, నా పొట్ట కోసం పెసరట్ ఉప్మా పట్ట. సారీ సార్ వాడు, ఈ సీజన్ అంతా ప్యూర్ నాన్ వెజ్, పెసరట్టు పంజాబీ చికెన్ తెస్తా. పెసరట్టు పంజాబీ చికెన్? నీ పెండాకుడ్లా ఉంది, వింటానికే రోతగా ఉంది. వెళ్ళి ఓ ప్లెయిన్ పెసర నా మొహం తగలెట్టు. అట్టేయమంటారా లేకపోతే పెసలు తెచ్చేయమంటారా? ఏంటి నువ్వే ఆంజనేయులు, నువ్వు వెళ్ళి నాకు కావాల్సిన చూడు. అసలే వాడు అంతంత మాత్రం అంటే మీరు కాంప్లికేటెడ్ స్కీములు మొదలెట్టి వాడుకున్న మతి కూడా జడగొట్టేస్తున్నారు. అయినా ఈ కూపన్ ఏంటి కరపత్రంలో ఎక్సెస్ మ్యాటర్తో? ఫ్రీ బ్రేక్ఫాస్ట్, ఫ్రీ లంచ్, ఫ్రీ టీ, ఫ్రీ డిన్నర్ ఫర్ యూ అండ్ ఫ్యామిలీ. అలా రిపీట్ చేస్తేనే అట్రాక్షన్ సార్. అయితే ఫ్యామిలీని వదిలేసారే, అన్ని వరుసలు ఏకరవు పెట్టాల్సింది. ఫుల్ ఫ్యామిలీతో వచ్చాను మీ మోసం ప్రశ్నించడానికి. మోసమా? మా చేత అన్ని కూపన్లు తీయించి డ్రా ఎగ్గొడతారా? అయ్యయ్యో, ఎగ్గొట్టడం కాదండి, జస్ట్ పోస్ట్ పోన్ చేసాం అంతే. పాత కస్టమర్స్ చాలా మంది ఈ కంటెస్ట్ లో పాల్గొనే అవకాశం దొరకలేదని ఫీల్ అవుతుంటే వాళ్ళ కోసం ఇంకొన్ని రోజులు. అంటే ఫస్ట్ 5 సంవత్సరం ఫ్రీ ఫుడ్ అనేది ఇప్పుడు తగ్గిపోతుంది అంతేగా? చీటింగ్. నో నో, ఏంటి క్లియర్ గా అర్థమవుతుంటే? ఏమర్థమవుతుంది? డ్రా తీయటం ఇలాగే ఒక 50 వారాలు పోస్ట్ పోన్ చేసి చివరికి ఫ్రీ ఫుడ్ 2 వారాలు మాత్రమే అంటారు. అయ్యో, మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నారండి. డ్రా ఏ రోజు తీస్తామో ఆ రోజు నుంచే లెక్కలోకి వస్తుంది ఫ్రీ ఫుడ్ ప్రైస్. అంతకు ముందు మేము చెప్పిన డేట్ లెక్కలోకి రాదు. చూడండి, డ్రా తీసే రోజు నుంచి ఫస్ట్ యానివర్సరీ వరకు మీకు ప్రైస్ వర్తిస్తుంది, సేమ్ డే సేమ్ డేట్ వరకు. కావాలంటే కూపన్ మీద రాసి ఉంది, చూసుకోండి సార్. ఎలా నమ్మాలి, ముందు వేరే డేట్ వేశారుగా. అబ్బే, వాళ్ళు అలా మోసం చేసేవాళ్ళు కాదయ్యా. మీరేం డౌట్ పడకుండా వెళ్ళి తినండి, నేను చెప్తున్నాను కదా. అయినా 25 రూపాయలు చికెన్ 10 రూపాయలకు వస్తుంటే ఏమిటయ్యా నొప్పి? ఈ స్కీమ్ ఎంతకాలం సాగితే అంత మంచిది కదా మీకు. వెళ్ళి హ్యాపీగా నవ్విలేయండి. సరే పదండి. థ్యాంక్స్ అప్పాజీ గారు, మీరు ఇలా సహాయం చేస్తారనుకోలేదు. నా మాట సాయం మీకు ఎప్పుడు ఉంటుందయ్యా. మీ సపోర్ట్ ఉంటే ఈ స్కీమ్కి ఇంకా తిరగలేదు, చూసుకోండి. ఒరే అంజీ, మనం ఇంకో కొత్త డైనింగ్ టేబుల్ కొనుక్కోవాలరా, దీనికన్నా పెద్దది. అవును, ఓట్లు కౌంట్ చేసే టేబుల్ ఉంటుందే, ఆ సైజు కొంటే బెటర్. ఒరే అంజీ, నువ్వేమనుకున్నట్టో మాట చెప్తాను. ఏంటి? ఈ స్కీమ్ లాస్ట్ డేట్ మళ్ళీ ఎక్స్టెండ్ చేద్దాం. ఓకే. మనం మరో 4 బ్యాంక్స్లో అకౌంట్ ఓపెన్ చేయాలి. చికెన్ మెల్లలో ఏం ఐటమ్స్ ఉన్నాయి? కడాయి చికెన్, మలాయి చికెన్, పుదీనా చికెన్, మదీనా చికెన్, చిల్లీ చికెన్, ఢిల్లీ చికెన్, షాంఘై చికెన్, ఆవకాయ చికెన్, షెజ్వాన్ చికెన్, స్కూల్ వ్యాన్ చికెన్. అంతేనా? చికెన్ మంచూరియా, చికెన్ కంపూచియా, చికెన్ చెట్టినాడ్, చికెన్ పల్నాడ్, చికెన్ కొరియా, చికెన్ మిరియా, చికెన్ డ్రమ్స్టిక్, చికెన్ టూత్పిక్, చికెన్ చౌమీన్, చికెన్ నాట్సీన్. అంతేనా? చికెన్ భౌ భౌ, చికెన్ చౌ చౌ, చికెన్ కావ్ కావ్, చికెన్ మ్యావ్ మ్యావ్, చికెన్ బుస్ బుస్, చికెన్ తుస్ తుస్. ఇంకేం లేవా? లాస్ట్ ఐటమ్ చికెన్ మ్యాత్, ఓన్లీ 5 రూపీస్. ఓ, అదొక ప్లేట్. ఇదిగో కెలక్కుండా పొడుచుకు తిను. ఏంటిది? చెప్పానుగా చికెన్ మ్యాత్, కోల్డ్ తినేది. మామూలు కస్టమర్స్కే సర్వ్ చేయలేక చేస్తుంటే ఈ మెంటల్ కస్టమర్ ఒకడు. అంజీ, ఇవాళ్లతో ఇంకో బిజీ వీక్ పూర్తయింది, లాస్ట్ డేట్ ని ముచ్చటగా 3 ఎక్స్టెన్షన్ కూడా చేసేద్దామా? డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు, సో
నీ బిజినెస్ టెక్నిక్ ప్రకారమే కంటిన్యూ అవుదాం. ఏమా అమృతం, ఈ రోజైనా డ్రా తీస్తున్నారా లేక విత్డ్రా అవుతున్నారా? అదే ఇంకా వద్దు, ఈ వారం వద్దు, ఇంకో వారం ఎక్స్టెండ్ చేయి. నెక్స్ట్ వీక్ నెల్లూరు నుంచి మా కజిన్ ఫ్యామిలీ ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నారయ్యా. చాలా పెద్ద ఫ్యామిలీ. జమీందార్లా? పార్లమెంట్ మెంబరా? కాదు, 16 మంది సభ్యులున్న పెద్ద ఫ్యామిలీ. ఓ, ఆ వచ్చే కుటుంబరావు గారితో లక్కీ డ్రా తీద్దామనా? కాదయ్యా, సరదాగా వాళ్ళు కూడా చికెన్ మేళాలో పార్టిసిపేట్ చేస్తారని వాళ్ల కూపన్నే డ్రాలో నెగ్గినట్టుగా మీరు సెలెక్ట్ చేయొచ్చని. ఏమిటి అబ్జెక్షను? ప్రైజ్ ఎవరెవరికి ఇవ్వాలి కదా, అది మన వాళ్ళకైతే తృప్తిగా ఉంటుంది. సార్, వీ విల్ నాట్ డూ దిస్ చీటింగ్. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద వార్డింగ్ ఎందుకయ్యా? ఎవడికి తెలుస్తుంది కనుక. తెలిసినా తెలియకపోయినా మాట మాటే సార్. నువ్వంత ఎగ్జాక్ట్గా తూచా తప్పకుండా మాట మీద నిలబడేవాడివా? అక్షరం పొల్లుపోకుండా నా క్యారెక్టర్ కడిగిన ముత్యం. ఉన్నట్టుండి ఈ డెసిషన్ ఏంట్రా, ఇవాళే డ్రా తీయాలని ఖచ్చితంగా డిసైడ్ చేశాంగా. చేశామా? అదేరా, డిమాండ్ పడిపోయిందని అనుకున్నాంగా. అలా అనుకున్నామా? అబ్బా, కస్టమర్స్ గొడవ చేస్తున్నారు, ఇవాళే చేసి తీరాలి. నెక్స్ట్ వీక్ అయితే కొంపలు అంటుకుంటాయి. ఓ ఎస్, లెట్స్ డ్రా ది డ్రా. ఈ కోడి తీర్థాన్ని విజయవంతం చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు. మీలో కొందరికి అనుమానం వచ్చినా మాట ప్రకారం డ్రా తీస్తున్నాం. ఇప్పుడు ఈ లక్కీ డ్రా తీసే పెద్ద మనిషి ఎవరు? సార్వాడు, నేను తీస్తా లక్కీ హ్యాండ్. లక్కీ హ్యాండ్ ఏంట్రా మ్యాడ్ఫెలో, అందులో అంజిగడ్డ పేరుగా నా పేరుగానే ఉన్నాయా? సర్లేరా, ఎవరికొచ్చినా మనకొకటేగా, వాడి ముచ్చట తెరని. అబ్బా, ఏంటి వీడు, కోడి కాంపిటీషన్ నుండి కళ్యాణ కార్యంలోకి వెళ్ళాడు? అయ్యయ్యో, ఇది నాంద రింగు సార్వాడు. సర్లే, వేలికి బీయించి కూపంది. అండ్ ద లక్కీ విన్నర్ ఈస్ కూపన్ నెంబర్ 888. We lost. లక్కి హ్యాండ్ అంట, వీడుంగరు ఇచ్చి పారేయాల్సింది ఫస్ట్ ప్రైజ్ కింద. పోన్లేరా, మనం 52 వారాలకి తిండి ఖర్చు 20,000 అనుకుంటే వాళ్ళకి 40,000 అవుతుంది. అయినా బోల్డ్ లాఫేగా. ఇంకా నవ్వు, దగ్గరకు వస్తున్నారు. రండి, ఇదిగోండి అగ్రిమెంట్ పేపర్. 1 సంవత్సరం వరకు ప్రతి ఆదివారం మీ ఫ్యామిలీకి ఫుడ్ ఫ్రీ. మీ అగ్రిమెంట్లో తప్పుంది. ఈజీ టే స్మాల్ స్పెల్లింగ్ మిస్టేక్? కాదు, పెద్ద యాడింగ్ మిస్టేక్. మీరు 52 వారాలని రాశారు, కానీ మీ మాట ప్రకారం డేట్ టు డేట్ అన్నారు. ఈరోజు ఫిబ్రవరి 29 లీప్ ఇయర్. ఈ డేట్ మళ్ళీ రావాలంటే 4 ఇయర్స్ పడుతుంది. ఎస్, మీరు 52x4 అంటే 208 వారాలు మా ఆతిథ్యం ఇవ్వాల్సిందే. ఇది న్యాయం కాదు, ఇది ధర్మం కాదు. మీరు కోపంలో రాసినట్టే జరగాలి, ఏమైనా 208 వారాలు చేయాల్సిందే. 208 ఏమిటయ్యా, ఏమిటి లెక్కలేస్తున్నారు? అప్పజీ గారు, మీరే న్యాయం చెప్పండి. మీరుండండి, ఏది ఆ కూపన్ ఇలా ఇవ్వండి. నేనేమి ఎక్స్ట్రా అడగట్లేదు, ఇదిగో మీరు ప్రింట్ చేసిందేగా. ఏమిటయ్యా మీరు ప్రింట్ చేసిందే? సేమ్ డే సేమ్ డేట్ అని ఉంది, అంటే అదే వారం అదే తేదీ వచ్చే వరకు అని. ఏమిటి అర్థం కాలేదా? అంటే 29 ఫిబ్రవరి మళ్ళీ ఆదివారమే రావాలి. అది 7 లీప్ ఇయర్లకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. అంటే 4x7 లీపులు అనగా 28 సంవత్సరాలు. 28x52 అనగా 1456 వారాలు ప్రతి ఆదివారం ఇందులో రాసినట్టు యు అండ్ ఫ్యామిలీ, వీరిని వీరి కుటుంబాన్ని మీరు పోషించాలి. నేడు దేశంలో బర్డ్ ఫ్లూ సోకిన ప్రప్రథమ కేసులు 2 నమోదయ్యాయి. పరిస్థితులు గంభీరంగా ఉన్నా ప్రమాదకరం కాదని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. కోడిదాడు సంవత్సరం.